నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి మార్చి పద్నాలుగున ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది మార్చి పదిహేడున కౌంటింగ్ జరగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో ఈసారి గట్టిపోటీ నెలకొంది ఇక్కడ గతంలో రెండు లక్షల ఎనభై ఒక వేల నూట ముప్పై ఎనిమిది మంది పట్టభద్రుల ఓట్లు ఉండగా ఈసారి అవి నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభై మూడుకు పెరిగాయి దీంతో ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు కొండంత ఆశ పెట్టుకున్నారు అధికార టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ తెలంగాణ జనసమితి నుంచి కోదండరాం వామపక్షాల అభ్యర్థిగా విజయసారథిరెడ్డి బరిలో ఉన్నారు ఇప్పటికే రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి యాభై ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను నియమించి పట్టభద్రులను ఆకట్టుకునేందుకు పల్లా ప్రయత్నిస్తున్నారు మూడు ఉమ్మడి జిల్లాలలో టిఆర్ఎస్ పార్టీకి యువజన ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో గట్టి పోటీ ఉన్నప్పటికీ పల్ల మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాలు కాన్ఫిడెంట్గా ఉన్నాయి అయితే కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్న రాములు నాయక్ స్థానికేతరుడు కావడం ఆయనకు పెద్ద మైనస్ పైగా ఈ పట్టభద్రుల స్థానంపై మొదటి నుంచి ఆశలు పెట్టుకుని పనిచేసిన బెల్లయ్య నాయక్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ జానారెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది అయితే అసమ్మతికి తోడు ప్రచారంలో వెనుకబడిపోవడం ఇండిపెండెంట్లు భారీ సంఖ్యలో పోటీలో ఉండడం ఉత్తమ్ కు గుబులు పుట్టిస్తోంది ఇక బీజేపీ పరిస్థితి కూడా అదే గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండో స్థానంలో నిలిచిన ప్రేమేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారు అయితే ఒక వరంగల్ నగరం ఖమ్మం నగరంలో తప్ప మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలంగా లేదు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలదే హవా దీంతో బండి ఉత్తంలో అధికార పార్టీ వ్యతిరేక ఓటుపై నమ్మకం పెట్టుకున్నారు ఇక వామపక్షాల అభ్యర్థిగా విజయసారథిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టులకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉండడంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చే ఉంది మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది బరిలో ఉండడం బండి సంజయ్ ఉత్తమ్ కుమార్లను భయపెడుతోంది ఇక తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా ఈ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి శాసన మండలికి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చి తమ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో కంగుతిన్న కోదండరాం ఒంటరిగానే బరిలోకి దిగి ప్రచారం చేసుకుంటున్నారు ఆయనకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు అయితే అభ్యర్థులు చాలామంది బరిలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి విజయ అవకాశాలకు గండిపడుతుందోనని కోదండరాం టెన్షన్ పడుతున్నారు ఇక తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా మూడు జిల్లాలు చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలోని రెబల్ వర్గం తనకు మద్దతు ఇస్తుందని ఆశపడుతున్నారు ఇదే పట్టభద్రుల స్థానం నుంచి భువనగిరికి చెందిన సూదగాని శంకర్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఒకప్పుడు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు పిఏ అయిన శంకర్ గౌడ్ బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చి తన సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టే పనిలో ఉన్నారు ఇక తీన్మార్ మల్లన్నగా పేరు నవీన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు మూడు జిల్లాలలో దాదాపు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు తీర్మార్ మల్లన్న కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీలుస్తాడని ఉత్తమ్ బండి సంజయ్లు టెన్షన్ పడుతున్నారు యువ తెలంగాణ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ కూడా పోటీ చేస్తున్నారు ఆమె కూడా ఊరూరా తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక పార్టీని దాదాపు పది మంది అభ్యర్థులు పంచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక టిఆర్ఎస్ కు ఉండే ఓటు బ్యాంక్ అలాగే ఉంటుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటును దాదాపు పది మంది అభ్యర్థులు పంచుకునే అవకాశం ఉండడంతో పార్టీల వాదనలు మీడియా విశ్లేషణలు ఎలా ఉన్నా రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది మొత్తంగా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భారీ సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు సవాల్ విసురుతుండటంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ